नारा वर्सेस नंदमूरी रेंडु फैमिली मध्य एम जरूत नारा फैमिली नंदमूरी फैमिली रेंडु इंटि पेर्लु एन अन्न अक्षरंतोने स्टार्ट अवुतायि इक बालय्य चंद्रबाबु बावा बावमरुदुलु పాలు నీళ్లుగా ఉంటూ వచ్చారు కానీ ఒక్క చంద్రబాబు అరెస్ట్ మాత్రం నారా నందమూరి మధ్యలో కొంత గ్యాప్ పెంచిందా అన్న చర్చ తెర మీదకు వస్తోంది బాలయ్య విషయం తీసుకుంటే బోళా మనిషి ఆయనకు కళ్ళకు కనిపించేంత వరకు ఏదైనా గట్టిగా నమ్మేస్తారు ఒకసారి కంటికి కనిపించినది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా మాత్రం దానిని అలాగే ఉంచేసుకుంటారు ఇప్పుడు అదే జరుగుతోంది అని అంటున్నారు నిజానికి నారా నందమూరి ఫ్యామిలీస్ మధ్యన పొరపచ్చాలైతే లేవు అని అంటున్నారు బాలయ్య కూతుర్ని చంద్రబాబు కుమారుడికి చేసుకున్నారు రెండు ఒకటే అన్నట్లుగా ఉన్నారు చంద్రబాబుకు 600 అయినా బిగ్గెస్ట్ సపోర్ట్ బాలయ్య అలాంటి బాలయ్య బావ చంద్రబాబు జైల్లో ఉంటే తన హైదరాబాద్లో తన కొత్త సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉంటూ వస్తున్నారు నిజమే కమిట్ అయిన సినిమా కోసం కష్టపడాల్సిందే అదే టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండగా వీకెండ్స్లో చేపట్టిన సౌండ్స్ లైట్స్ ఆర్పడం సంకేళ్ళు కార్యక్రమంలో బాలయ్య ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదని ప్రచారం సాగుతోంది దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు బాలయ్య నిజానికి చంద్రబాబు తరువాత టీడీపీకి తానే అని అనుకున్నారని అంటున్నారు చంద్రబాబు వయస్సుని తన అనుభవాన్ని బాలయ్య ఎంతగానో గౌరవిస్తారు చంద్రబాబు తర్వాత మాత్రం తానే అన్నది ఆయన నమ్మకం భావన అందుకే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కొత్తల్లో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి హడావిడి చేశారు చంద్రబాబు అరెస్ట్ వల్ల మరణించిన వారిని పరామర్శిస్తాను అని కూడా అన్నారు అయితే ఆ తర్వాత చంద్రబాబుతో జైలులో ములాఖాత్ తర్వాత బాలయ్యకి కొంత తెలిసి వచ్చింది అని అంటారు పవన్ కళ్యాణ్ని కీలకం చేసి ఆయనతో పొత్తు ప్రకటనలు ఇప్పించడం ఆ తర్వాత టీడీపీలో సీనియర్లందరినీ కలిపి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం అందరిలో ఒకటిగా బాలయ్యను అక్కడ చేర్చడం వంటివి చూసిన తర్వాతనే బాలయ్య కొంత దూరం పాటిస్తున్నారని అంటున్నారు ఏపీ రాజకీయాలతో పని లేదని తెలంగాణ రాజకీయాలు చూసుకోమని కూడా బాలయ్యకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అని అంటున్నారు దాంతోనే బాలయ్య తన పనేంటో తాను అన్నట్లుగా సినిమా ఫంక్షన్లో బిజీ అయ్యారని అంటున్నారు ఇక తన సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో బాలయ్య ఇంకా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆ మీదటి కూడా ఆయన టీడీపీ పాలిటిక్స్లో యాక్టివ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా నారా నందమూరి ఫ్యామిలీస్ మధ్యన గ్యాప్ ఏదో వచ్చినట్లే అని భావించాల్సి ఉంటుంది అని అంటున్నారు ఇదిలా ఉండగా న్యాయానికి సంకెళ్ళ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నారా లోకేష్ బ్రాహ్మణి సంకెళ్ళ వేసుకున్నారు ఆ ఫోటోలు రిలీజ్ చేశారు భువనేశ్వరి రాజమండ్రిలో సంకెళ్ళ వేసుకుని ఫోటోలు రిలీజ్ చేశారు ఇక్కడ నందమూరి నుంచి ఫోటోలు మాత్రం రాలేదని గుర్తు చేస్తున్నారు ఇక తన అక్క బ్రాహ్మణిని మోక్షజ్ఞ పరామర్శించలేదని కూడా ప్రచారం జరుగుతోంది అలాగే బాలయ్య సతీమణి వసుంధర కూడా టీడీపీ నిరసనల్లో ఎందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు బాలయ్య తరఫున హిందూపురంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటారు అలాంటిది కష్టంలో చంద్రబాబు జైల్లో ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న చర్చ సాగుతోందట మొత్తానికి చంద్రబాబు జైలులో ఉన్నా కూడా బాలయ్య చేతికి పార్టీ పగ్గాలు దక్కకపోవడం పట్ల నందమూరి ఫ్యామిలీలో కూడా ఆవేదన వ్యక్తమవుతోందని అంటున్నారు